అయిపోయింది భారతంలో. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియాచంద్రధారీ మహేంద్రాది బృందారకులు నిన్ను సేవింప అంటూ పెద్ద దండకం చదివాడు. చదివి చిట్ట చివర నమస్కారం చేశాడు. చదివి, శంకరా నీకన్నా నాకు దిక్కెవరు, నువ్వు తప్ప నాకు దిక్కులేరని ఆయన పాదాల మీద పడిపోయి నమస్కారం చేశాడు. ఇప్పుడు శంకరుడు ఎంతో సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి, నువ్వు ఇంత యుద్ధం చేసింది నా దగ్గర ఈ పాశుపతాస్త్రం తీసుకోవడానికి కదా, ఇదిగో నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నానన్నాడు. ఇప్పటి వరకు శంకరుడి గుణాలు తెలియవా అంటే తెలుసు, కానీ ఎదురుగుండా కిరాతుడుగా వస్తే మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. బుద్ధి అలా భ్రంశమైపోయింది. శివుడిగా నిలబడేటప్పటికే ఆనందం ముప్పిరికొని ఎన్ని గుణాలు చెప్పేశాడో. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాత్వరధ్వంస కాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం వంచో నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతురీశాన సర్వేశ్వరా సర్వ సర్వజ్ఞ సర్వాత్మక వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు కాతాగ్ని సోమార్క తోయంబులంజీసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హద్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాగచ్చకుచ్చాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గిర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాక అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమ అన్నాడు. ఇన్ని గుణాలు శంకరుడివి పరమ సంతోషంతో ఒక్కసారి వ్యక్తపరిచి దండకం చేశాడు. పరమానందం పొంది పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఒక రూపం ఉండదండి అని మీరు చెప్పగలరా? ఆయన ప్రీతి పొందాడనుకోండి, అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. పాత్ర నిండా ఉన్నది ఇలా పోస్తే కింద పడుతుంది, పేరుకుపోయి గడ్డైపోతుంది. మీరు తీసుకెళ్ళి పొడుగ్గా ఉన్న దాంట్లో పోస్తే పొడుగ్గా అయిపోతుంది, కుందిలో ఉన్న దాంట్లో పోస్తే కుందిలే అయిపోతుంది. మీరు ఎలా చూడాలనుకుంటే అలా ఎదురుగుండా కనపడతాడు. అర్జునుడు అలా చూడాలనుకున్నాడు, అలా కనపడ్డాడు. కాబట్టి ఆయన ఒక రూపాన్ని పొందగలడు, ఆయన ఒక రూపాన్ని పొందకుండా అంతటా నిలబడగలడు. ఇందులో అష్టమూర్తి తత్వము అని పరమేశ్వరుడు ఎనిమిది మూర్తులుగా ఉంటాడు. ఈ ఎనిమిది మూర్తులుగా ఉండేటటువంటి లక్షణం అందరికీ కూడా భగవంతుని యందు చేరడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, యథార్థానికి భగవద్భక్తి మార్గంలో నడిచేటప్పుడు ఉపాసన అని నేను అన్నాను కదా, దగ్గరగా జరుగుట అని, బాగా దగ్గరగా జరిగిపోవడానికి దీనికన్నా సులభమైనటువంటి సాధనము ఇక లేదు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఒకటి, బాహ్యంలో మార్గం సాధారణంగా ఏది అంటే పూజామందిరము దేవాలయము. అదిగోనండి పరమేశ్వరుడు ఇంట్లో పూజామందిరంలో, గుడికొస్తే అడిగోనండి పరమేశ్వరుడు. ఇంకొక మార్గం, ఇక్కడున్నాడు నివార సూకవత్ తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు వెలుగుతున్నాడు. ఇవి రెండూ కాకుండా ఇంకెక్కడున్నాడు అన్నారనుకోండి, ఎప్పుడూ ఆయన కన్నా నేను కొంత దూరంలో ఉన్నాను అన్న భావన మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఉపాసనలో. మీరు ఎంతసేపు పూజామందిరంలో కూర్చుంటారు? అరగంట కూర్చుంటారు, గంట కూర్చుంటారు, గంటన్నర కూర్చుంటారు. కానీ అన్ని వేళలా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు భగవంతుడికి దగ్గరగా ఉన్నానన్న భావనలో నిలబడడం అంత తేలిక కుదరదు. పైగా అన్నిటికన్నా శాంతికి కారకం ఎక్కడుంటుంది? అదొకటి నేనొకటి కాదు రెండు ఒక్కటే అన్న చోట శాంతి ఉంటుంది. చూడండి, నాకు ఆకలిస్తోంది అనుకోండి, ఆకలేసిన వాడు అమ్మా అన్నం పెట్టు అంటే నా దగ్గరున్నది పెట్టాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఇందులో ఉన్న ప్రాణానికి, అందులో ఉన్న ప్రాణానికి, ఇందులో ఆకలికి, అందులో ఆకలికి ఏమిటి భేదం? అనిపించిన నాడు పెట్టాలనిపిస్తుంది కదా, అహంకారం లేకుండా. ఈ దగ్గరగా భగవంతుడికి జరిగి భగవంతుడి యందు కలియడంలో
అష్టమూర్తి తత్వానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందుకే శంకరాచార్యుల వారు ఆత్మస్వరూపం అవగతంలోకి రావడానికి, జ్ఞానమునందు నిలబడడానికి దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చారు. శంకరాచార్యుల వారి జీవితం మొత్తం మీద ఒక స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు చాలా పరిశీలించి చేసిన స్తోత్రంగా చెప్తారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని. అందులో వారు మొట్టమొదటి శ్లోకాలన్నీ కూడా జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ వచ్చారు. అన్ని భేదాలు పక్కన పెట్టేసి ఎక్కడో లేదు, బ్రహ్మము అంతటా పరివ్యాప్తము అని సిద్ధాంతీకరిస్తూ వచ్చారు అవస్థల్ని అన్నిటినీ దాటిస్తూ. కానీ ఆ స్థాయి అందుకోలేకపోయారనుకోండి, విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అన్నారు. కానీ అది ప్రవచనం చేస్తున్నంతసేపు నమ్మబుద్ధి వేస్తుంది, కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ అనుమానం వస్తుంది.